తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తొలివిడత ప్రచారంలో రాష్ట్రాన్ని ఒక రౌండ్ చుట్టి వేశారు. ఈ నెల 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తొలివిడత ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పలు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తూటల్లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. దీపావళి పండుగ తర్వాత ఇప్పుడు మలివిడత ప్రచారం స్టార్ట్ చేశారు. తాజాగా ఈ రోజు నుంచి ప్రజా ఆశీర్వాద సభలు ప్రచారం నిర్వహిస్తున్నారు కేసీఆర్. ప్రతిరోజు 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేశారు. 16 రోజుల్లోనే 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ రోజు బూర్గం పహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. కాగా సీఎం కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ ఎందుకు గెలవాలో, కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందో చెబుతూ వాడీవేడి విమర్శలు చేయడమే కాకుండా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బాగానే పుంజుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రచార వైఖరిలో చూపుతున్న మార్పు వల్ల ఆ పార్టీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మా పార్టీ ఎందుకు ఓటు వేయాలనే విషయం పైన ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ కు ఎందుకు ఓట్లు వేయరాదో వివరించే ప్రయత్నం చేస్తుందని, దీనివల్ల ఓటరు హస్తం పార్టీపై కూడా ప్రత్యామ్నాయ పార్టీలపైనే ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రచారం చేసుకుంటున్న కాలం ఆ పార్టీకి మంచి ఊపు వచ్చిందని అన్నారు. అది కాస్త పక్కన పెట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తున్న పథకాలకు వీళ్లు విమర్శిస్తూ వివరణ ఇవ్వడం స్టార్ట్ చేశారని, తద్వారా కేసీఆర్ ను ఫాలో అవుతున్నారని అంటున్నారు. కాగా నవంబర్ 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తో పాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఇక బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. కాగా నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.